తీసుకోండి సార్. ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. ఎట్లా నడుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు? అవి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలంతా బాగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరు కూడా సంతోషంగా ఉన్నారు. సో ఈ రైతు చెక్కులు పంపిణీ బాగా జరుగుతున్నట్టుంది. రైతు బంధు పథకం కింద రైతులకి పెట్టుబడి కింద ఎకరాకు 4,000 ఒక పంటకి, 2 పంటలకు 8,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంలో రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ రైతుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన రైతు కాబట్టి ఇవాళ రైతుల గురించి ఆలోచిస్తూ ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా పక్క రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. మా జన్మంతా వారికి రుణపడి ఉంటుందని ప్రతి రైతు చెప్తా ఉన్నారు. సో మునుగోడు నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి బాగా వెనకబడిన ప్రాంతంగా పేరుండేది. సో ఎట్లా ఈ 4 ఏళ్లలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఎన్ని వనరులు ఉన్నా కానీ వెనక వేయబడ్డది ప్రాంతం కానీ వెనకబడిన ప్రాంతం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడి వేయబడ్డదని కాబట్టి మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని ఆ రోజు ఈ ప్రాంత ప్రజలంతా ఉద్యమించి కేసీఆర్ గారి నాయకత్వాన సందర్భం వచ్చినప్పుడల్లా మేము ఉన్నాం మీ వెనుక అని వెన్ను తట్టి ఊతమిచ్చి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకునికి సహకరించారు. మా ప్రాంతంలో ఉండబడే సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలి అంటే తెలంగాణ ఒకటే మార్గం, స్వరాష్ట్రం అయితేనే సమస్యలకు పరిష్కారం. స్వరాష్ట్రంలో స్వపరిపాలన అయితేనే, ఎవరికి చేతికో ఇస్తే బాగుండదు. మళ్ళీ ఆనాటి ఉద్యమ నాయకునికే మళ్ళీ బాధ్యతలు ఒప్పచెప్తే ముఖ్యమంత్రిగా చేసుకుంటే మా బతుకులు బాగుపడతాయని ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరెన్ని ఆశలు చూపించినా, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ మొండిగా కారుకు గుద్ది వేగం పెంచి మళ్ళీ ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడింది, 4 ఏళ్ళ పరిపాలన జరిగింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఎట్లాంటి అభివృద్ధి జరిగింది మీ ప్రణాళిక? మీరు వేసుకున్న ప్రణాళిక అంత సెట్ అయింది? అభివృద్ధి అంటే ఇక 90 కిలోమీటర్ల స్పీడ్గా అభివృద్ధి జరుగుతాం. అంటే 100 కిలోమీటర్లు అంటాం కానీ ఇంకా 10 కిలోమీటర్లు ఇంకా స్పీడ్ పెంచుకుంటాం. ఎందుకంటే 1 సంవత్సరం రాష్ట్రం వచ్చిన తర్వాత పాలనను సర్దిపెట్టుకోవడానికి సరిపోయింది. అధికారులు తక్కువ ఉండటం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది జరిగింది. తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకొని 60 సంవత్సరాలలో లేని అభివృద్ధి 3 సంవత్సరాలలో చేసుకున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా అభివృద్ధి వైపు అడుగులు వేసినాం. 60 ఏళ్లలో 20 సబ్స్టేషన్లు ఉంటే ఇవాళ 3 ఏళ్ల కాలంలో 14 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఇంకో 4 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసుకొని పనుల కొరకు ముందుకెళ్తాం. ఇలా అవే కాదు, రోడ్ల నిర్మాణం చూస్తే అందరూ ఆశ్చర్యపడిపోయే విధంగా చౌటుపల్లి నుంచి మొదలు పెడితే నల్గొండ డబుల్ లేన్, ఇలా మాల్ నుంచి మొదలు పెడితే మరిగూడ మండలంలో మాల్ నుంచి మొదలు పెడితే కనగలివరం, అది చండూరు మండలం వరకు. అదేవిధంగా మరిగూడ నుంచి మొదలు పెడితే గురంపూడి వరకు, ఇలా చౌటుపల్లి నుంచి మొదలు పెడితే నాగారం వరకు, మునుగోడు నుంచి మొదలు పెడితే నార్కెట్పల్లి వరకు, ఇవన్నీ కూడా డబుల్ రోడ్ల నిర్మాణం చేసుకుంటాం. కొద్ది పనులు ఉన్నాయి, అవి కూడా 6 నెలల్లో పూర్తి చేసుకోబోతా ఉన్నాయి. కొన్ని రోడ్లు పూర్తి చేసుకొని ప్రజలకు అంకితం ఇచ్చాం. అదే కాదు, ఇలా పంచాయతీరాజ్ రోడ్లు చూసుకుంటే ఈయనే ఈ ఊళ్ళోనే చిన్నకొండూరు నుంచి మొదలు పెడితే ఈ గ్రామానికి, ఇది మందోలగూడెం అంటారు, ఈ గ్రామానికి రోడ్డు లేక ఆయాసపడి జెండాలు మోసి పాదయాత్రలు చేసి రోడ్డు కావాలని 50 ఏళ్ళు నిరదించారు కానీ కాలే. నేను ఉదయం సమయంలో వచ్చినప్పుడు ఈ గ్రామంలో చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ రోడ్డు వస్తుందన్న, అట్లాగనే తెలంగాణ రాష్ట్రం రాగానే ఇవాళ ఈ రోడ్డు నిర్మాణం 1 కోటి 30 లక్షలతో రోడ్డు నిర్మాణం చేసి ఈ గ్రామం ప్రజల రుణం తీర్చుకున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ నీళ్లతోటి ఫ్లోరోసిస్ మర్రిగూడెంకి ప్రధానంగా ఎక్కువ ఉందని చెప్పి ఫ్లోరోసిస్ ఎస్ 100 పాలు అసలు ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరోసిస్ వ్యాధితోటి బాధపడుతున్న ప్రాంతం ఏదంటే అది ఇది మర్రిగూడెం ఎక్కువ. అది బట్లపల్లి గ్రామంలో ఊరే లేచిపోయింది ఫ్లోరోసిస్ వ్యాధి. మరి ఇలాంటి సందర్భంలో మరి ఆ రోజు ఉద్యమ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజే చెప్పిండు ఫ్లోరోసిస్కు శాశ్వత పరిష్కారం తాగునీళ్ళు కొంత భాగం, పూర్తిగా 80% సాగునీళ్ళు.
ఈ అప్పుడు చెప్పిండు ఎవరు, డాక్టరు రాజారెడ్డి గారు, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి చెప్పిండు. ఒక్క తాగునీళ్ళతోటే ఫ్లోరోసిస్కు శాశ్వత పరిష్కారం ఇవ్వలేము, సాగునీళ్ళు కూడా కావాలన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే 6,200 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ సాగునీరు కొరకు, ప్రాజెక్టుల నిర్మాణం కొరకు కార్యక్రమానికి అది చెల్లగూడెం రిజర్వాయరు, అదేవిధంగా లక్షణాపురం రిజర్వాయరు, అదే కృష్ణంపల్లి రిజర్వాయర్ అంటారు. ఈ రిజర్వాయర్లను పూర్తిగా టెండర్లు తీసుకున్నాం, పనులు కూడా వేగంగా జరుగుతాం. కానీ జరుగుతున్న సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెసు నాయకులు ఆ పనులు కాకుండా చూశారు, పనులు చేయలేదు. మళ్ళీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చేసుకుందామంటే వాళ్ళు చేయనిస్తలేరు. అయినా కానీ ఊరుకుండండి. ఏంటంటే భూములకు ఆ రోజు ఉన్న రేట్ల కన్నా ఎక్కువ రేట్లు ఇచ్చాం, అప్పుడు తీసుకుంటే అయిపోయాయి. కానీ మళ్ళీ ఆ రేట్లు పెరుగుతున్న సందర్భం మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా అదనంగా ఇప్పించాం. అయినా కానీ సరే, వాళ్ళ త్యాగం గొప్పది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగం ఎంతనో, ఇలా భూ నిర్వాసుల త్యాగం కూడా గొప్పది. తప్పనిసరిగా ఎవరైనా అడ్డుపడ్డా కేసీఆర్ గారి నాయకత్వాన ప్రజల ఆశీస్సులతోటి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటాం. పూర్తి చేసుకొని ఆ నీళ్ళిచ్చి ఈ ప్రాంతంలో ఉండబడ్డ ఫ్లోరోసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. అసలు రాబోయే తరాలకు ఫ్లోరోసిస్ వ్యాధి అంటే ఏందో ఫోటోలు చూసి తెలుసుకునే విధంగా చేస్తాం. ఇప్పుడు మనం ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటున్నాం సార్, నక్కలగండి ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది, దాని ప్రయోజనాలు ఎట్లున్నాయి? అంటే నక్కలగండి ఎప్పుడో మొదలు పెడదాం అనుకున్న ప్రాజెక్ట్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, కానీ అది అట్లకనే మిగిలిపోయింది. మన రాష్ట్రం వచ్చే తర్వాత అది మళ్ళీ వేగం ఉంచుకొని పనులు నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతానికి నక్కలగండి నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకొని డిండిలో వేసుకొని లిఫ్ట్ ద్వారా డిండి నుంచి చెల్లగూడెం చెరువుకు వస్తాయి. అది చెల్లగూడెం దగ్గర రిజర్వాయర్ను మనం ఏర్పాటు చేసుకుంటాం. అది 10 TMC రిజర్వాయర్. డిండి నుంచే ఇంకొక కాలువ ద్వారా, అంటే ఒకటే కాలువ ద్వారా వచ్చేది చెల్లగూడెం రిజర్వాయర్కు, అదేవిధంగా కిష్రాంపేళి అని లక్షణాపురం దగ్గర రిజర్వాయర్, అది ఒక 8 TMC, ఇది ఒక 10.5 TMC. మొత్తం దాదాపు సుమారుగా 20 TMC నీళ్లు మనం నిల్వ ఉండే 2 రిజర్వాయర్లను మనం నిర్మాణాలు పూర్తి చేసుకోబోతాం. ఈ 2 రిజర్వాయర్ల ఉండే నీళ్లతోటి ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలు చౌటుప్పలు, నారాయణపురము, అదేవిధంగా మరిగూడము, నాంపెల్లి, మునుగోడు, చండూరు, ఈ అన్ని మండలాలలో ఉన్న భూములకు దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు రాబోతా ఉన్నాయి. ఇది ఆ సాగునీళ్ళతోటి ఈ ప్రాంతంలో ఉండబడ్డ ఫ్లోరోసిస్ అనే మహమ్మారికి శాశ్వత పరిష్కారం ఇవ్వబోతాం. అట్లాగే వీటితో పాటు కేసీఆర్ గారిని కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, అయ్యో ఇంకా చాలా ఉన్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అనేది చాలా, మిషన్ భగీరథ ముందుగా ఫస్ట్ మిషన్ భగీరథ, మిషన్ భగీరథ మన గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక గొప్ప ప్రాజెక్టు. ముందు తను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ నీళ్ళు ఇచ్చిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం తెలంగాణ జిల్లాలలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో మిషన్ భాగీరథ కార్యక్రమాన్ని 40,000 కోట్ల రూపాయలతోటి ప్రారంభం చేశాం. ఉద్యమ సమయంలో మరిగూడ మండల పరిధిలో, నాంపేలి మండల పరిధిలో నడకన తిరిగిండు. అక్కడ బాధపడుతున్న ప్రజలను చూసి ఆ రోజే అనుకున్నాడు, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ఫ్లోరోసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం అని. ఆ శాశ్వత పరిష్కారం కొరకే ఇలా ఒక సింబాలిక్గా ఒక ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈ పైలాన్ని ఇక్కడ నిర్మించాడు. ఎక్కడ వరకు వచ్చింది? ఇప్పుడు పూర్తి పనులు పూర్తయినా మిషన్ భగీరథతో అన్ని గ్రామాలలో నీళ్లు గ్రామాలలోకి ఇవ్వబోతామను. 2 నెలల్లో పూర్తి కంప్లీట్ చేసుకొని ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వబోతాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి నీళ్ళు లేకపోతే రాబోయే రోజులలో నేను ఓట్లాడగలను. దమ్మున్న ముఖ్యమంత్రి మాట ఇస్తే తప్పని వ్యక్తి, మేడమే తిప్పని. ఓట్లాడిగే లోపు పూర్తయిపోతుంది, పూర్తి అవుతుంది. ఇంకొకటి మిషన్ కాకతీయ, అదే మిషన్ కాకతీయ కూడా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. అసలు గతంలో ఒక చెరువు నిర్మాణం చేయాలి అంటే చెప్పుల్లారుగా తిరిగేవాళ్ళు. అంటే ఏదన్నా అరకొర నిధులు ఇస్తే
వాళ్ళ ప్రజాప్రతినిధులకే సరిపోయేటి కావు. కాకతీయులు నిర్మించిన చెరువులని మళ్ళా ఎవరు ముట్టుకోలే. ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో పునర్నిర్మాణం చేసుకుంటాము. దాదాపు 500 చెరువుల వరకు ఇక్కడ పునర్నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. ఇప్పటికీ ఒక 3 పాళ్ళు అయిపోయినాయి, పూర్తి కంప్లీట్ అయ్యి ఇంకో పాలు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. దాని ద్వారా అధికమైన ఫలితాలు వచ్చినాయి. ఈ అడుగు జలాలు పెరిగినాయి. ఇలా గతంలోకు పంట ఇప్పటి పంట రెండింతలు అయింది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే పాత చెరువులకు పునర్నిర్మాణం, కొత్త చెరువుల నిర్మాణం జరుగుతూ ఉందని తెలియజేస్తాం. అయితే ఇక గట్టుప్పల్ మండలం అవుతుంది అనుకున్నారు కానీ కాలేదు, ఇంకా అక్కడ వాళ్ళు దీక్షలు కొనసాగిస్తాను, దాని మీద ఏంటి ఇట్లా లేదు? దాంట్లో కొంత ఏదో చంద్రుని మీద కొద్దిగా మబ్బు వచ్చినట్టు జరిగింది, కానీ చంద్రుడు ఎప్పుడు వెళ్తున్నా ఎట్లిస్తారో మబ్బులు ఎన్ని వచ్చినా కానీ అది అట్లాగనే. ఈ గట్టుపల్లి మండలం కూడా ఏర్పాటు చేయడం ఖాయం. మొన్న చండూరులో జరిగిన గొప్ప పెద్ద సభలో మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు, పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా సభలోనే చెప్పిండు, అతి తొందరలోనే ఒక తీపి కబురు వింటారు, ఇబ్బంది ఏం లేదు, మండలం ఏర్పాటు అవుతుందని చెప్పిండు. తప్పనిసరిగా మండలం అవుతుంది. రైట్, ఇక రాజకీయాల విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ మీకు పోటీగా కోమటిరెడ్డి బ్రదర్స్ వచ్చే అవకాశం కనపడుతుంది, మీరు పోటీగా ఉండగలుగుతాం అనుకుంటున్నారా? వాళ్ళు చాలా బలమైన కీలకమైన నేతలుగా ఉన్నారు. ఇక వాళ్ళ గురించి మాట్లాడితే నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు సమయం ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలలో కనీసం ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లతోటి, ఫ్లోరోసిస్ వ్యాధితోటి బాధపడతా ఉంటే కనీసం అటు చూడని కూడా చూడలేదు. వాళ్ళ గురించి ఏంది శాశ్వత పరిష్కార మార్గం ఏంది అని ఆలోచించలేదు. 5 సంవత్సరాలలో కనీసం 5 పర్యాయాలన్నా ఈ నియోజకవర్గం వచ్చి చూసిన వాళ్ళు కారు. వాళ్ళు ఎంతసేపు ఢిల్లీ వాళ్ళ సొంత పనులు ఏందో, వాళ్ళ కాంట్రాక్ట్లు ఏందో చూసుకురు తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు, ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. ఆయన వచ్చినా మాకేం అభ్యంతరం లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ఆయన వచ్చినా ఏం లేదు, వాళ్ళ పార్టీ నుంచి ఇంకెవరు వచ్చినా ఏం లేదు. కేసీఆర్ గారి నాయకత్వాన మళ్ళీ ఈ నియోజకవర్గంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండే ఎగరబోతుంది అనేది వాస్తవం. మీ పక్క పార్టీలో ఒక పక్కన పెడితే మీ పార్టీ నుంచి కూడా మీకు పోటీ వచ్చే అవకాశం, ఎమ్మెల్సీనే మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు శిరోధారి. ఎవరి శక్తి ఏందో మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. వారు ఏ నిర్ణయం తీసుకుంటే దారి అది మాకు శిరోధార్యం. అప్పట్లో కేసీఆర్ గారు ప్రోగ్రెస్ రిపోర్ట్లు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇచ్చారు, మీ రిపోర్ట్ ఎట్లా ఉంది? మేము పనిచేస్తున్న విధానాన్ని బట్టి తప్పనిసరిగా మాకు ఆ నమ్మకం ఉంది, మేము పార్టీ బాగా చేస్తూ ఉన్నాం అనేది. మంచి రిపోర్టే ఇచ్చి ఉంటారు ప్రజలు, కేసీఆర్ గారికి కూడా మంచి రిపోర్టే పోయి ఉంటుంది కాబట్టి కొంత పాళ్ళు రిపోర్టు విషయంలో ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, మంచి రిపోర్టే ఉన్నది. ప్రభాకర్ గారు, మీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెబుతూ ఉంది, రైతులకు ఏం చేసింది ప్రభుత్వం? మన ముఖ్యమంత్రి గారే స్వయం రైతు. గత పాలకులు ఎట్లుండే అంటే గోసులు పెట్టేది, అంగిలు తొడిగేది, భుజ నెత్తిన అది భుజాన ఓ నాగలు పెట్టి మేము రైతులం అనేది మాది రైతు ప్రభుత్వం అనేది. కానీ పక్క రైతు పక్షపాత ప్రభుత్వం ఏదైనా ఉన్నదే అంటే దేశంలో తెలంగాణ ప్రభుత్వమే. గతంలో 400,000 టన్నులకు గోడౌన్లు ఉండేది నిల్వ చేసుకోవడానికి, ఇవాళ 2,000,000 టన్నులకు నిల్వ చేసుకోవడం కొరకు గోడౌన్లను మనం నిర్మాణం చేసినాం. అది లేటెస్ట్గా సైంటిఫిక్గా. అప్పుడున్న గోదాములు ఏంటంటే పందికొక్కులు, ఎలకలు, ఎలకలు పందికొక్కులు తినేయని ఆలు తినేది ఆ పేరుతోటి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మంచి ఒక స్టాండర్డ్గా నిర్మాణం చేసి పెట్టుకున్నాం. ఇగో అక్కడనే అదే గోదాము, ఇది అక్కడ పెట్టుకున్నాం ఒక గోడౌన్, 4-3 కోట్లతోటి ఇక్కడ ఒక గోడౌన్ పెట్టుకున్నాం. మొత్తం ఈ నియోజకవర్గంలో 4 గోడౌన్లు నిర్మించుకున్నాం. ఇలా రైతుల కొరకు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చే సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రం మీకు వస్తే అసలు కరెంటే ఉండదు, చీకటిమయమవుతుంది. కానీ ఆ పాలనలో ప్రతి నిత్యం కరెంటు గురించి ఉద్యమాలు ఉండేది, ధర్నాలు ఉండేది, కరెంటు ఆఫీసులు తాళాలు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఊహించని విధంగా
అన్ని రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపడే విధంగా 6 నెలల్లోనే 9 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చుకోగలిగింది. ఆ తర్వాత 24 గంటల కరెంటు ఇవాళ ఇచ్చుకుంటున్నాం, నాణ్యమైన కరెంటు. ఇలా కరెంటు విషయమే కాదు, గతంలో రైతులు ఎరువులు తెచ్చుకోవాలంటే 3-4 రోజులు పట్టేది, లైన్లో నిలబడేది, తిండి తిప్పలు లేకుండా ఉండేది, అది పోలీస్ స్టేషన్లలో ఇచ్చేది. విత్తనాలు తెచ్చుకోవాలన్నా అదే పరిస్థితి, కానీ ఇప్పుడు అట్లా లేదు. విత్తనాలు సకాలంలో అందిస్తున్నాం, ఎరువులు సకాలంలో అందిస్తున్నాం. ఇలా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో, రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో, రైతుకు అర్థమైన గౌరవం దక్కాలనే ఆలోచనతో ఇలా మా నియోజకవర్గంలో కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ప్రాజెక్టులు 6,200 కోట్లతోటి నిధులిచ్చి ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. ఇలా అదేవిధంగా మా నియోజకవర్గంలో దాదాపు 105 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు 4,000 రూపాయలకు ఇచ్చుకోగలిగాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి సాహసోపేతమైన నిర్ణయం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే కాకుండా రైతులకు బీమాను కూడా వచ్చే విధంగా బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉన్నది. ప్రతిపక్షాలు రుణమాఫీ మీద విమర్శలు చేస్తూ ఏమంటారు? ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే అర్థం లేని విమర్శలు. ఎందుకంటే ఆయన అన్నాడు అలా జైలుకెళ్ళి ఇస్తున్నారా అన్నాడు. ఓకే, జైలుకెళ్ళి ఏమి ఇస్తలేం, కానీ మీరు కూడా గతంలో పాలనలో ఉన్నారు, 50 ఏళ్ళు పాలన ఉన్నారు, తర్వాత 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో మీరే పాలనలో ఉన్నారు. మరి అప్పుడు మీ జైలుకి వెళ్ళి మరి ప్రభుత్వంలోకి వెళ్ళినా ఎందుకు వెళ్ళలేకపోయారు? మళ్ళీ మునుగోడు మీద టీఆర్ఎస్ జెండాని ఎగురుతుంది, కాన్ఫిడెన్స్ చెప్తుంది, ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ రోజంతా చెప్పినా కానీ ఆ లిస్ట్ ప్రభుత్వం చేసే పనుల లిస్ట్ అయిపోదు. ఇలా అడుగని కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, అడుగని కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఇలా పెన్షన్లు ఇస్తున్నాం, ఇవాళ 1 కోటి ఎకరాలకు మాగాణిలో భాగంగా ఈ నియోజకవర్గంలో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతాం. ఇలా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. ఇలా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న చెరువును పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఇలా మౌలిక వసతులు అన్నీ కూడా ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో మౌలిక వసతులలో రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఇంట్రా రోడ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇలా ఈ చౌటుపల్లి మండలానికి హెచ్ఎండే నిధుల ద్వారా 12 కోట్లు తెచ్చుకున్నాం. ఇలా హెచ్ఎండే నిధులు అంటే ఎవరికి తెలియదు, సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా ఈ చౌటుపల్లికే దాదాపు ఎన్ని 1.4 కోట్ల రూపాయలు సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా చౌటుపల్లి కానివ్వండి, పక్క గ్రామాలు కానీ అన్నీ ఇలా తెచ్చుకొని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇలా దాదాపు 20 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అన్ని మండలాలకు ఇంటర్ రోడ్ల నిర్మాణం చేసుకుంటాం. గతంలో 100 పనులన్నీ పెండింగ్ ఉండే, 100లో ఒక్కొక్కటిగా చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజులలో వీలైతేనే చేయగలుగుతారు అనేది ప్రజలకు మా మీద విశ్వాసం కలిగింది. ప్రభాకర్ గారు, మనకి సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది మీ నియోజకవర్గం, కానీ నియోజకవర్గ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా. సో ఇక్కడున్న యువతకి గతంలో అంతగా ఉద్యోగ అవకాశాలు లేవు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు గత పాలకుల పుణ్యం అని హైదరాబాద్కి అతి దగ్గరగా ఉన్నా కానీ ఇక్కడ ఈ దండుమల్కాపురాన్ని మనం నిలబడేది దండుమల్కాపురం. దాదాపు 1,000 ఎకరాలను గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెత్త డంపు యార్డ్ కొరకు ఇక్కడ కేటాయించారు. అంటే ఒక డస్ట్బిన్ ల్యాగ్ ఉపయోగించుకోవడానికి దండుమల్కాపురం విలేజ్ని వాడుకున్నారు, ఇక్కడ ఉన్న భూములను వాడుకుందామని చూశారు. కానీ ఆ ఉద్యమ సమయంలోనే మాకు తెలిసి ఆ రోజు మేము వ్యతిరేకించాం. గ్రామ ప్రజలంతా మేమంతా కలిసి మొత్తం ధర్నాలు చేసి ఇక్కడ ఈ ఇది వద్దు, డస్ట్బిన్ వద్దు, మాకు ఇండస్ట్రీస్ ఏం వద్దు, మాకు ఐటీ పార్కులు కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, కానీ డస్ట్బిన్లు మాకు వద్దు అని ఆ రోజు వ్యతిరేకించి ఆ రోజు ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం రాగానే మన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కాగానే వెంటనే వారిని కలిసి ఈ సమస్యను చెప్పగానే వెంటనే ఆ నిర్ణయాన్ని రద్దు చేసిండు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. రద్దు చేసిన తర్వాత మరి ఈ ప్రాంతాన్ని ఒక మణికొండలాగా మార్చాలని అనుకున్నాం. ఆ సందర్భంలో మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు ఇండస్ట్రీస్ మంత్రి గారిని నేను సంప్రదించిన వెంటనే వారు కేసీఆర్ గారిని సలహా తీసుకొని సూక్ష్మ చిన్నతర ఇండస్ట్రీస్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీస్ పార్క్ ద్వారా దాదాపు 20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి.
అంటే ఈ ప్రాంతం వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళంటే స్కిల్డ్ ఉండొచ్చు, నాన్ స్కిల్డ్ ఉండొచ్చు, వాళ్ళకి ఇందులో ఎట్లాంటి ఉపాధి అవకాశాలు కలిపి అంటే, ఒకటి నాన్ స్కిల్డ్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, స్కిల్డ్ వాళ్ళకి కాదు. స్కిల్డ్ వాళ్ళు లభించని సందర్భంలో అన్స్కిల్డ్ వాళ్ళని తీసుకొని ఇక్కడ ఒక ఐటీఐ ఏర్పాటు చేసి ఐటీఐ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి టెక్నికల్గా వాళ్ళకే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతాం. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారం ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఏ ఏ రకాల 500 ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి ఇక్కడ. ఇప్పటికే 400 ఇండస్ట్రీస్ యజమానులు మాకు కావాలని అప్లై చేయడం జరిగింది. వాళ్ళు కొంత పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇగో ఇక్కడ జరుగుతూనే ఉంది, ఇగో ఇక్కడ పని వేగంగా జరుగుతూ ఉంది. ఇది 150 ఫీట్ల రోడ్డు, ఇది ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అతి తొందరలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ పనులకు ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. వచ్చేదారిలో టెక్స్టైల్ పార్క్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఇదే టెక్స్టైల్ పార్క్ అంటారు. గత పాలకుల పుణ్యం అని టెక్స్టైల్ పార్క్ అని ఏర్పాటు చేశారు, కానీ అందులో ఎక్కడ కూడా ఏ పనులు కూడా మొదలుపెట్టలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులు కల్పించడానికి, అంతర్గత రోడ్లు వేయడానికి ఒక 5 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసుకొని అవన్నీ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు పనులు కూడా ప్రారంభమైనాయి. ఇప్పుడు మన ప్రభుత్వం చేనేత వర్గం మీద కూడా నేతన్నలు కూడా ఒక చైతన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రంగుల విషయంలో కానీ దారం విషయంలో కానీ గతంలో ఎన్నో లేని విధంగా 50% సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నాం. ఆ స్క్రిప్ట్ విధానంలో 1 రూపాయి వాళ్ళు బ్యాంకులో జమ చేస్తే 2 రూపాయలు మనం బ్యాంకులో జమ చేసి వాళ్లకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వం దేశం లెక్కలు లేదనేది అందరు కూడా చెప్తున్న అంశం ఇది. అందుకే ఈ నాయకత్వాన్ని దేశంలో మొత్తం కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఇలా అందుకే మొన్న ప్లీనరీ సమావేశాలలో మేము ఎజెండాలో మొదటి అంశంగా కేసీఆర్ గారు భారతదేశానికి నాయకత్వం వహించాలని, ఆ భారతదేశంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కొరకు కేసీఆర్ అడుగులు వేయాలని మేము తీర్మానం చేసి వారిని ఆ వైపు వెళ్ళాలని కోరినాం. నెక్స్ట్ ఎలక్షన్ కేసీఆర్ గారు ఇక్కడ ఉంటారా, కేంద్రంలో ఉంటారా? కేసీఆర్ కొందరు వాడు కాదు, అందరి వాడు. కేంద్ర స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించబోతా ఉన్నాడు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అదృష్టమే, మంచి రోజులే, భారతదేశానికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనేది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, మేము రాబోయే రోజుల్లో ఇన్ని సీట్లు గెలుస్తాం, అన్ని సీట్లు గెలుస్తాం. అన్ని సీట్లు కాదు, రాబోయే రోజులలో ప్రతిపక్షాలకు 0 సీట్లే. గెలిస్తే మజ్లిస్ పార్టీ వాళ్ళకు 7-8 సీట్లు వాళ్ళకు ఉంటాయి, కానీ మిగతా పార్టీలకు శూన్యమే. ఇన్ని చేసాం కాబట్టి ఈ గులాబీ జెండా కింద ఉండి ఓట్లు అడిగే నైతిక హక్కు మాకు ఉంది. ప్రజల గురించి ఆలోచించే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేసుకుంటూ చెప్పని కూడా అమలు చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చూసి మిగతా రాష్ట్రం వాళ్ళు నేర్చుకుంటున్నారు. దానికి ఉదాహరణ మన కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో బీజేపీ వాళ్ళు మనల్ని కాపీ కొట్టారు. మన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కాపీ కొట్టారు. దీన్ని బట్టి అర్థమైతేనే ఉంది, దేశమంతా మన వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు అనేది వాస్తవం. కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. రాబోయే రోజులలో మళ్ళీ 5 ఏళ్ళు కాదు, మళ్ళీ 5 ఏళ్ళు ఉన్న కేసీఆర్ గారు బతికున్నంతకాలం ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు మేలు జరగాలని ప్రజలు కోరినన్ని రోజులు ఈ ప్రభుత్వం ఉంటుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు కొంత పాలు మేలు జరుగుతుంది. బంగారు తెలంగాణ తప్పనిసరిగా అరవైపు మనం వెళ్తా ఉంటాం. థ్యాంక్ యూ.